వెంకటేష్ శర్మ గారు, నాగార్జున ఇప్పుడే మాట్లాడుతూ నిజంగా ఈ భాష మాట్లాడకూడదు అనేది మాట్లాడారు. నిజమే, వాస్తవమే. కానీ మరి సో ప్రజా ప్రతినిధి, అంత సీనియర్ లీడర్, 40 సంవత్సరాల పైబడి ఇండస్ట్రీ, 3 పర్యాయాలు ముఖ్యమంత్రి, సభాముఖంగా ప్రజల మధ్య ఆయన వాడుతున్న భాషని ఇలా మాట్లాడుతున్నారు అని ఆయన చెబితే, ఇప్పుడు మనం మాట్లాడితే వినడానికే అంత కష్టంగా ఉంది సీఏ గారికి. యా, నిజమది, వాస్తవం. కానీ ఇలా మాట్లాడుతున్నప్పుడు కోర్టులు చూడవండి. మొన్న ఆయన పాత్రుడు అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల మధ్య మాట్లాడుతున్న భాషని ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున రెడ్డి గారు ఏ విధంగా అయితే ఖండించారో, కోర్టులు వీటిని సుమోటుగా తీసుకొని ఖండించాల్సిన అవసరం లేదా? అలాంటిది ఏమి ఉండదా? ఇక ఈ మార్గదర్శి విషయానికి వస్తే, ఇంత స్పష్టంగా వాంగ్మూలాలు ఒకవైపు వస్తుంటే, ఛార్జ్షీట్ల అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీలు లేదు అంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలో సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పే అలా చెప్పి ఉండకూడదు అనే వార్త కూడా ఒకటి ప్రధానంగా మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది? ప్రస్తుతం బాధితులే బయటకు వచ్చి కేసులు పెడుతున్నారు, వీటిని కూడా లైట్గా తీసుకుంటుందా న్యాయ వ్యవస్థ? ఐఎమ్ నాట్ యునో బ్లేమింగ్, మన న్యాయ వ్యవస్థను బ్లేమ్ చేయడం నా ఉద్దేశం కాదు, నా మాటలు అర్థం అది కానే కాదు. బట్ ప్రజల్లోకి వెళ్ళాలి కదా, ఇది న్యాయం జరుగుతుంది. ఏదైనా నేరం జరిగితే ఆ నేరం స్థాయిని బట్టి శిక్ష ఉండాలి, కానీ ఆ నేరం చేసిన వ్యక్తి స్థాయిని బట్టి కాదు అనే మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కదా. వాట్ యు సే? మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమండి. నేరం చేసిన వ్యక్తిని బట్టి ఉండకూడదండి. ఆ లా ప్రకారం, చట్టరీత్యా అతను చేసింది తప్పు అయితే దాని ప్రకారం శిక్షకు వెళ్ళాలి. మరొకటి, మీరు వాడిన భాష, దే ఆర్ ఫోర్సింగ్ అండ్ దే ఆర్ ఇన్వైటింగ్ టు టాక్ ఆల్ ద పీపుల్ యాజ్ లైక్ యాజ్ అండి. దానివల్లే మీరు కూడా ఇందాక వాళ్ళు చెప్పింది రెప్లికా చేయడంతోనే నాగార్జున రెడ్డి గారు అట్లా మాట్లాడకూడదు. మాట్లాడాను, నేను వాడాను అనుకుని ఉంటారు. అది రెప్లికా ఆఫ్ దేర్ మౌత్, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు షూస్ ఆఫ్ దేర్ మౌత్ అని చెప్పేసి వారికి ఇది ప్రజలందరికి కూడా తెలియాలి. మొదటి నుంచి కూడా వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, నేరం చేసినా వాళ్ళందరూ నోరేసుకొని పడిపోవటం, వాళ్ళ పచ్చ మీడియాలో ఏది పడితే అది రాయటం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క వార్త రాయరు. అతను 118 కోట్లు నోటీస్ వచ్చినా చేసినా సరే, వీళ్ళ దారి మాత్రం పుంకాను పుంకలుగా రాస్తూ ఉంటారు. మేము సచ్యులురా, మాకేం తెలియదండి. ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు చిట్లు 50 వేసాడంటండి. అతను 50 చిట్లు 1 కోటి రూపాయలు వేస్తే అది లెక్కల్లో లేదు. మళ్ళీ వేరే వాళ్ళు 1 కోటి రూపాయలు చిట్లు వేస్తే, అమ్మాయి ఇది యాదమ్మో ఎవరో ఉన్నారు ఒకళ్ళు, ఆ అమ్మాయికి అసలు ఆ చిట్టు ఉన్నట్టే తెలియదంట. ఆ చిట్లన్నిటి అసలు ఆమెకు 1 కోటి రూపాయలు కట్టే స్థాయే లేదు. ఆమెకి చిట్టు పాడుకున్నట్టుగా ఆమెకు చెక్కులు వెళ్ళలేదు, ఏమి లేదు. కానీ రికార్డ్స్ లో మాత్రం చెక్కులు ఉంటున్నాయి. అవన్నీ కూడా మళ్ళీ రామోజీరావు గారి ఇంట్లోనే ఉంటాయి ఆ చెక్కులు. వీళ్ళకి పేమెంట్ అయిపోయిందని చెప్పి తెలుస్తుంది. ఇంకొంతమందికి అయితే వాళ్ళు కోట్లల్లో చిట్ అమౌంట్ కడితే వాళ్ళకి 1116 లేదో పెళ్లికి గిఫ్ట్ ఇస్తారు చూడండి, అట్లా 1116 గిఫ్ట్ ఇచ్చారంట కోట్లల్లో డబ్బులు కట్టించుకొని. మీరు డిఫాల్ట్ అయ్యారు, అదయ్యారు అని చెప్పేసి నిన్న ఏపీసీఐడి చీఫ్ సంజయ్ గారు మీటింగ్ లో పెట్టి చెప్తుంటే, ఆ వాస్తవాలన్నీ మేము కూడా ఆన్ రికార్డు పరిశీలించిన తర్వాత వీళ్ళు చేసే మోసాలు అన్ని ఇన్ని కాదు. వీళ్ళ వల్ల ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. బయటకు వచ్చి స్వేచ్ఛగా కంప్లైంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి అండి. ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద లేనిపోయిన బురద చల్లుతూ వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టి సిస్టమ్ ని వాడుకొని చంద్రబాబు నాయుడు, రామోజీరావు గత 40 ఏళ్లుగా చేసిన మోసాలన్నింటినీ కూడా ఏపీసీఐడి, ఏపీసీబీసీఐడి వాళ్ళు బయటికి తీసుకురావడం హర్షణీయం అండి. చాలా సాహసోపేతంగా ముందుకు వెళ్తున్నారు. కానీ వాళ్ళ మీద అసలు ఎటువంటి దర్యాప్తు చేయకూడదు, ఎంక్వైరీలు చేయకూడదు అని చెప్పి వాళ్ళు పట్టుపట్టేది. కానీ రోజు వాళ్ళ గురించి వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ పేపర్లో రాయటం కానివ్వండి, ఇదంతా చూస్తుంటే రామోజీరావు ప్రజల దగ్గర నుంచి ఏమైతే రక్తం పీల్చి పిప్పి చేసిన డబ్బు అతను తినేశాడు, ఆ విషయాలు బయటికి రాకూడదు. శర్మగారు, మీరు న్యాయపరంగా న్యాయవాదిగా చెప్పండి. ఇప్పుడు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునే కొంతమంది మాట్లాడుతూ 36లో, నేను ఇంతకుముందు కూడా కోట్ చేశాను, రామోజీరావు గారు 30ల కాలంలో జన్మించిన ఆయన, స్వాతంత్రం వచ్చింది 47 తర్వాత, ఆ చట్టాలు వచ్చినాయి ఆ తర్వాత, ఆయనకెలా వర్తిస్తాయి ఈ చట్టాలని మాట్లాడారు. ఇది ఒక సీనియర్ జర్నలిస్ట్ కోట్ చేశారు, అది నేను చూశాను. ఏ సార్, సో ఇదే నిజమా? ఇది జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ఇదే వద్దా అనేది భయమేస్తుంది. నాగార్జున రెడ్డి గారు ఇంత ముందు చెప్పారు, ఇప్పుడు 86 సంవత్సరాలు, ఇంకో 10 ఏళ్ళు గెంటితే ఏముందిలే, ఇంకా పెద్ద అయినా అలాగే ఉంటుందా న్యాయ వ్యవస్థ? రామోజీ తను ఒక రాజునని, ఈ వ్యవస్థ అన్నిటికీ తను చక్రవర్తిని అని చెప్పి భావించుకుంటూ ఆ కొండపైన పెద్ద ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నుంచి నేను పరిపాలిస్తున్నాను అనే ఊహల్లో ఉన్నారు. దానికి ఇన్నాళ్ళు కూడా
చంద్రబాబు నాయుడు బ్యాచ్ అంతా కూడా వంట పాడుతూ వచ్చారండి. చట్టాలతో నాకు వర్తించో, చట్టాలు నాకు సంబంధం లేదు గారు. సెక్యూరిటీ డిపాజిటర్స్ యాక్ట్ అని ఉందండి, ఆ యాక్ట్ లో మీరు అన్నట్టుగా సెక్షన్ 5 కానీ మిగతా వాటి అన్నిటిపై అన్నిటి ప్రకారం వీళ్ళు చిట్ రిజిస్టర్లకు కానివ్వండి, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, అదంతా వీళ్ళ బాధ్యత అండి. అసలు సబ్స్క్రైబర్స్కే తెలియకుండా వాళ్ళ పేరు మీద చిట్లు వేయటం ఏంటి, ఆ డబ్బులు వీళ్ళు తీసుకోవడం ఏంటి, నిజంగా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకేమో కోట్లలో డబ్బులు కట్టించుకోవటం కానీ, ఇదంతా చూస్తుంటే నేను రాజుని, నేను ఏదన్నా చెయ్యొచ్చు చెందొచ్చు, అవన్నీ సౌదీలో కానీ ఇంకెక్కడన్నా చెరుగుతాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో చేయడము